కోడిగుడ్డు కారం దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కోడిగుడ్డు కారం దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, దోశపిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. రావుగారు సో రెడీ అన్నమాట. ఫస్ట్ గారెటండి, నాకు ఒకసారి దోశ బ్యాటర్ గురించి చెప్పేసేయండి, తెలుసు అందరికీ అయినా కూడా. 3 రైస్ అంటే 1 కప్పు పప్పు, 3 కప్పులు రైస్ అంటే 1 కప్పు పప్పు, 3 కప్పులు బియ్యానికి 1 కప్పు మినపప్పు సో నానబెట్టుకొని రుబ్బేసుకోవాలి. మామూలుగా చాలా మంది దోశపిండి అంటే రాత్రి రుబ్బుకుంటారు, పొద్దునకి బాగా. దోశపిండి మీరు వెంటనే చేసుకొని వెంటనే చేసుకోవాలి, అలా చేసినా బాగుంటుంది. అంటే మాకు జనరల్గా మా పెద్దవాళ్ళు అలాగే చెప్పారండి, రాత్రి రుబ్బు పెట్టుకుంటే పొద్దున కానీ దోశ కొంచెం పులుస్తుంది, కొంచెం ఉబ్బుతుంది, అలాగా. కరెక్టే. దీనికి మీరు ఇప్పుడు కారపొడి అని అంటే కారపొడిలో కూడా 2 రకాలు ఉంటాయి కదా. అవును. మీరు ఏంటి వాడుతున్నారు? నేను ఉత్తి కారం, కారపొడి, దాంట్లో అలా ఇది అంటే వెల్లుల్లి అవన్నీ వేస్తాం అనమాట. నూనె వేసుకొని సీజనింగ్ చేసుకుందాం, అంటే దోశ రావాలి కదా దానికి అనమాట. దాని తర్వాత కొంచెం ఇప్పుడు దోశ పిండి వేసి థిక్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఏం భయపడద్దు అసలు. మాకు రుచికరంగా వస్తే చాలు, మేము భయపడం. ఇప్పుడు నూనె, నాకు దోశ చూస్తే అంటే మన కో ఆర్టిస్ట్ దేవదర్శిని ఒక సినిమాలో చేస్తుందన్నమాట. దోశ అనగానే ఏదో ఇప్పుడు మామూలుగా ఉల్లిపాయ దోశ అని చాలా దోశలు, ఎగ్ దోశ, ఆ దోశ, ఈ దోశ చాలా వచ్చాయి కదా. అందులోని వాళ్ళ ఆయనకి ఏదో దోశ వేసిస్తే ఏంటి నీకు సంథింగ్ ఏదో వేరే డిఫరెంట్ దోశ వేస్తే నీకు ఇక్కడ వచ్చా అని అంటే, ఇదేంటి మీరు తినాలే కానీ మీకు ఎన్ని దోశలైనా వేసిస్తాను అని చెప్పి దగ్గర దగ్గర 52 రకాల దోశలు చెప్పుకుంటూ వెళ్తుంది తను. ఓకే అమ్మా, నేను ఇప్పటికీ నాకు దోశ చూస్తే అది గుర్తు చేస్తుంది నాకు. ఓకే ఇప్పుడు కోడిగుడ్డు కొంచెం ఉప్పు, చిటికెడు దాని తర్వాత ఈ కొంచెం కారం, ఇది నల్ల కారం అన్నమాట. ఆల్రెడీ తెలుగు రుచిలో మనం చూపించాం కూడా, ప్లస్ బయట కూడా మీకు రెడీమేడ్గా దొరికిపోతుంది అన్నమాట. ఓకే అదనమాట. రెడీమేడ్ కావాలంటే రెడీమేడ్గా కూడా మీరు కొనేసుకోవచ్చు, అలా లేదంటే కూడా ఆల్రెడీ మన ఈటీవీ విన్కి వెళ్ళి కొట్టేస్తాయి. కారపొడి గురించి వచ్చేస్తుంది. ఇది బాగా పరిచేయాలి, సమానం చేయాలి. ఆల్రెడీ మనకి కోడిగుడ్డు అండ్ కారపొడి ఉంది కాబట్టి ఇంకా మనం దీనికి నంచుకోవడానికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అలాగే తినేయచ్చు. చట్నీ వేసుకొని కూడా తినచ్చు, బాగుంటుంది. ఇంకా కొంచెం మీకు కారం కావాలంటే కొంచెం, అంటే కారం ఉంది కోడిగుడ్డు ఉంది కదా అనేసి నాకు అనిపించింది, అలా డైరెక్ట్ తినేయచ్చు మేము ఇంకా ఈజీగానే, వేడివేడిగా తినేస్తే. అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు కోడిగుడ్డులో ఉప్పు వేసాను, కారపొడి వేసాను, ఇంకో స్టైల్ కూడా ఉన్నది అనమాట. స్ట్రైట్ గా కోడిగుడ్డు వేసుకొని దాన్ని బాగా తీసేసుకొని దానిపైన కొంచెం కారం, అంటే అప్పుడు పచ్చసన కొంచెం అక్కడక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు మీరు మొత్తం సమంగా పరిచారు. అవును, అది కూడా మీరు సమపాలంగా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, స్పూన్ తోటి ఎలా రుద్దేస్తే అయిపోతుంది అంటున్నారు. ఓకే, అలాగా క్రిస్పీగా రావాలి చూడండి. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొందరు ఏంటంటే ఫ్లిప్ చేసి కూడా కాల్చుకుంటారు, కానీ ఇలా ఉంటే బాగుంటుంది, జ్యూసీగా బాగుంటుంది అన్నమాట. ఆ వేడికి ఆల్రెడీ మగ్గిపోతుంది. మంచిగా కాల్తే మీకు ఆ క్రిస్పీనెస్ బాగా వస్తుందన్నమాట. ఓకే తీసి అలాగా పెట్టేస్తే రెడీ దోశ రెడీ. సో దీంతో మీకు మంచి కొత్తిమీర కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా బాగుంటుంది. కోడిగుడ్డు కారం దోశ. కోడిగుడ్డు కారం దోశ మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానాలకు మరొకసారి చూసేద్దామా? కోడిగుడ్డు కారం దోశ తయారీ విధానం. ముందుగా కోడిగుడ్డులో ఉప్పు నల్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. దోశ పిండిని పెనంపై దోశలా వేసి కోడిగుడ్డు మిశ్రమం వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే కోడిగుడ్డు కారం దోశ రెడీ.